2008లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రొమాంటిక్ యూత్ లవ్ స్టోరీ కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్వేత బసు. ఆ సినిమా తర్వాత అందరూ పెద్ద హీరోయిన్ అవుతుంది అనుకున్నారు, కానీ సరైన హిట్స్ పడక ఎవరికి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే చేసి ముంబైలో సెటిల్ అయింది. అయితే ఆ మధ్య సెక్స్ రాకెట్లో దొరికిన తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమైంది. అయితే ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. మరి ఆమె పెళ్లి చేసుకున్నది ఎవరినో చూద్దామా? నటి శ్వేత బసు ప్రసాద్ అందమైన నటి. అవకాశాలు లేక ప్రస్తుతం ఏ తెలుగు సినిమాలో కూడా నటించడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో 2-3 మూవీస్తో పాటు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వారు నిర్మిస్తున్న గ్యాంగ్స్టర్స్ అనే వెబ్ సిరీస్ లో శ్వేత నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పింది. అదేంటి అంటే తన పెళ్లి విషయం. శ్వేత త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్తో ప్రేమలో పడింది. గత కొన్ని రోజుల నుండి ప్రేమించుకున్న వీరు ఇటీవల తమ నిశ్చితార్థం జరిగినట్టు శ్వేత స్వయంగా ప్రకటించింది. గోవాలో రోహిత్ కు తానే ప్రపోజ్ చేశానని, ఆ తర్వాత పూణేలో తన ప్రేమను రోహిత్ అంగీకరించాడని చెప్పింది. అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా తమ ప్రేమను అంగీకరించారని తెలిపింది. అయితే తమిద్దరి జీవితాలకు సంబంధించి వ్యక్తిగత విషయాలను చెప్పుకోవాలని తాము భావించడం లేదని, అతి త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించింది. వీరు కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో చాలా మంది ఆమె వివాహ జీవితం బాగుండాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అమ్మడి పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారో మాకు తెలపండి. అలాగే మనం కూడా ఆమె వివాహ జీవితం బాగుండాలని కామెంట్స్ రూపంలో విష్ చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.